నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అదో రకం నేను, రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు. సమయం చూసేంత ఆసక్తి లేదు, మూడయ్యుండొచ్చు, మధ్యాహ్నం కాదు. దూరంగా కోడికూత వినిపించింది. తెల్లవారుజాము అందరూ పడుకొని ఉన్నారు. నా కంటికి నిద్రలేదు, కారే కన్నీటికి విలువలేదు. ఇంట్లో వాళ్ళకి నా మనసు అర్థం చేసుకునే తీరిక లేదు. అతనికి నా మీద ధ్యాసే లేదు. అతనా కాదు, ఆయన వద్దులే, పెద్ద పిలుపులు మూడిలా. అయినా నేనెందుకు ఏడుస్తున్నాను? 2 రోజులుగా అతను మాట్లాడలేదు. అతనికి నా మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అదే కదా అనుకోవాలి. ఎందుకుండదు, ఉండాలి, నన్ను పట్టించుకోవాలి కదా. నాకు జ్వరమని చెప్పాను. అరే జ్వరమా, బుజ్జికన్నా, బంగారు కొండ, మందులేసుకున్నావా, ఏమైనా తిన్నావా, ఇలా ఒక మాటైనా అడగాలా? రోజంతా చెయ్యకుండా రాత్రికి ఒక మెసేజ్ నా మొహన పడేసి జ్వరముంటే ఓ అవునా పడుకో అనేశాడు. నేను పిచ్చిదాన్నా? రోజంతా నేనేమైనా మెసేజ్ చేస్తాడు అని చూస్తున్నానా? పడుకోవడం నాకు తెలీదు, ఈయనగారు చెప్పాలి మరి. ఇన్నాళ్ళు రాత్రిళ్ళు కళ్ళలో ఒత్తులు పెట్టుకున్నానా? కళ్ళు మంట పుడుతున్నాయి, తుడుచుకుందాం. కర్చీఫ్ అంత సీన్ లేదు, దుప్పటి ఎక్కువ. అసలెందుకు ఈ ఏడుపు? పరిచయమైంది 1 నెల క్రితం స్నేహితులారి ద్వారా. సరే, సచివాలయంలో ఏదో పని ఉందంటే నెంబర్ ఇచ్చాను. అక్కడే నేను సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని కాబట్టి నెంబర్ ఎందుకు అడగాలి? అదొక వంక ఎదవకి, చూపులు తేడాగా ఉన్నాయి. లైన్ వేస్తున్నాడని అర్థం కాని పిచ్చిదాన్నా? 3 రోజు నుంచి హాయి మొదలైంది. అలా మొదలైంది సినిమాలా. వాడు మొదట్లో 3-4 గంటలు చాట్ చేసేవాడు, అర్ధరాత్రి కూడా. కొత్త పరిచయం, పైగా కొత్తగా ఉంది. నేను మనిషినే కదా, ఆకర్షణకి లోనయ్యానేమో. ఇది 2వ నెల. నా గురించి, నా కుటుంబం గురించి అన్నీ అడిగేవాడు. ఆస్తిపాస్తులు లేకున్నా కూలీనాలి చేసి దూర విద్య డిగ్రీ చదివిస్తే ఇంట్లో వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా సచివాలయం పోస్టుకి పరీక్ష రాసి జాబ్ సంపాదించాను. ఈరోజు ఇంట్లో 1 రూపాయి ఇస్తూ నాన్నకి గతంలో ఉన్న 6 లక్షల అప్పు లోన్ తీసుకుని తీర్చి వాయిదాలని వాయిదా వేయకుండా కట్టుకుంటూ ముందుకు పోతున్న నన్ను ఇతని పరిచయం ఎందుకు ఏడిపిస్తుంది? సరే, బానే మాట్లాడాడు, నాదే తప్పు అనుకుందాం. ఒకరోజు కలుద్దామా అన్నాడు, గుడికెళ్దాం అన్నాడు. గుడి అంటే ఏమనుకుంటాం? మంచి అబ్బాయేనే కదా. సరే అంటే మళ్లీ ముద్దడిగాడు. నాకు దిమ్మ తిరిగింది, నేనేం మాట్లాడలేదు. గుడి విషయం అట్టకెక్కేసింది. వాడు అందర్లా ఎదవే, ఎందుకు కాదు, అలా అడిగితే ఎదవే కదా, సారీ చెప్పాడు. నేను ఇంతలా కనెక్ట్ ఎలా అయ్యాను మరి? తిన్నావా, ఉన్నావా, టైంకి తిను, నేనున్నాను, నేను విన్నాను అనే ఎలక్షన్ స్లోగన్ లాగా కనెక్ట్ అయ్యాను. అందరూ అమ్మాయిలా వీటికే పడిపోయానా? ప్రేమ అని చెప్పలేదు, ముద్దెలా అడుగుతాడు, మళ్లీ స్నేహితుల్లా మాట్లాడతాడు. ఎలక్షన్ డ్యూటీ పడినప్పుడు నేను మెసేజ్ చెయ్యలేను, కుదిరితే చేస్తాను, ఫోన్ చేతిలో ఉండదు అని చెప్పా. అబ్బా ఎంత సంతోషమంటే, నేను డ్యూటీ మధ్యలో తినడానికి వెళ్లి మొబైల్ చేతిలో తీసుకుంటే చాలు, అతని మెసేజెస్ వరుసగా ఉండేవి. ఎలా అంటే, తిను ఏదోటి, బూత్ దగ్గర గొడవలవ్వచ్చు, జాగ్రత్తగా ఉండు అని ఎన్ని చెప్పేవాడో. మనసు గాల్లో తేలేదా? నేనేమైనా రాయినా? నా కోసం ఆలోచించే ఒకరున్నారని సీరియల్లో హీరోయిన్లా వెనక రీసౌండ్లో ఆర్ఆర్ వేసుకున్నాను. డ్యూటీ అయిపోయింది, ఇంటికొచ్చాను. అలసట, నీరసం, జ్వరం వచ్చేసింది. నేను మెసేజ్ చెయ్యలేదు, కాల్లో కూడా చెప్పలేదు. అయితే మాత్రం తనకు బాధ్యత లేదా? 2 రోజులు 1 కాల్ లేదు, మెసేజ్ లేదు, నేనేమైపోయానో తెలుసుకోవడానికి చెయ్యాలిగా. నేనే చెప్పాలా? కోపం, ఉక్రోషం కట్టలు తెంచుకున్నాయి. సరిగ్గా ఇందాకంటే ఇప్పుడు ఏడుస్తున్నా కదా, దానికి 3 గంటల ముందు 1 మెసేజ్ చేశాడు. జ్వరమని రిప్లై చేస్తే పడుకో అన్నాడు. ఇదేనా ప్రేమ? పోని, ఇదేనా పట్టింపు? ఛీ, నాదే తప్పు ఒకరి గురించి ఆలోచించడం. వాళ్లకు లేనప్పుడు నాకెందుకు? తన నెంబర్ బ్లాక్ చేశాను. ఇది ఎప్పటిదాకో నాకే తెలీదు, నేనెందుకు ఏడుస్తున్నాను? నేను ప్రేమించానా? నాకేం పని? ఇది ప్రేమ కాదు. పోని, అతను ప్రేమించాడా? వాడా? వాడికి అంతలేదు. మనిషికి విలువ ఇవ్వడు, వాడు ప్రేమన్నా నమ్మకూడదు. ఒక్కసారిగా ఏడుపు ఆగింది, ఒక కొత్త డౌట్ వచ్చింది. బ్లాక్ చేసా సరే, కాని అతను నాకు ఎలా చేస్తాడు మళ్ళీ? అతను చేశాడో లేదో నాకెలా తెలుస్తుంది? వద్దు వద్దు, అన్బ్లాక్ చేస్తా. ఏదో ఒక రూపంలో వాడి మీద పగ తీర్చుకుంటాను. నేను మానసికంగా బలహీనమా? ఏంటి నేను? నాకే అర్థం కావట్లేదు. అప్పుడే సరిగ్గా నాన్న దగ్గు వినిపించింది. నేను గదిలో ఉన్నా కాని తలుపు తీసే ఉంటుంది గాలికోసం. వాళ్ళంతా ఎండాకాలం కాబట్టి వరండాలో పడుకున్నారు. లేచిన అలికిడి, మంచం కోడు దగ్గర నాన్న తాగడానికి పెట్టుకునే నీళ్ల గ్లాస్ శబ్దం వచ్చింది. 2 గుటకలు పడ్డాయి. నేను ఫోన్ తీసుకుని అతని నెంబర్ అన్బ్లాక్ చేసి దుప్పటి ముసుకేసుకున్నాను. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.